గత వారం రోజులుగా చూసినట్లయితే శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది। శ్రీకాళహస్తిలో ఇప్పటివరకు దాదాపు 47 కేసులు నమోదవడం జరిగింది। జిల్లాలోనే అత్యధికంగా రాష్ట్రంలో కూడా అధికంగా ఉండే కేసులు ఉండే సిటీస్ లో ఇది ఉంది। శ్రీకాళహస్తి ఒకటి అవడం జరిగింది। దీనిలో భాగంగానే ఈ రోజు స్పెషల్ ఆఫీసర్స్ ఇద్దరు వచ్చి మాకు సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। ఇప్పటివరకు ఉండే లాక్ డౌన్ ని ఇంకా కఠినతరంగా చేయడం జరుగుతుంది। దయచేసి ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము। మే 3 వరకు కూడా ఏదైతే లాక్ డౌన్ ఇప్పటి వరకు ఉందో కొన్ని సడలింపులు ఏవైతే ఉన్నాయో అవేవి త్వరలో ఉండబోవు, రేపటి నుంచి ఉండబోవు। ఏమైనా సమస్యలు వస్తే కాల్ సెంటర్ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఆ కాల్ సెంటర్ కి దయచేసి అందరూ ఫోన్ చేయొచ్చు। గ్రోసరీస్, వెజిటబుల్స్, ముస్లిం సోదరులకు డ్రై ఫ్రూట్స్, రంజాన్ సంబంధించిన సామాగ్రి, మెడిసిన్స్ వరకు కూడా వాట్సాప్ గాని లేదు మీరు డెలివరీ గా మెసేజ్ గాని ఫోన్ గాని చేసి చెప్పవచ్చు। అందరూ డీలర్స్ తో వెండర్స్ తో మేము మాట్లాడడం జరిగింది। పుష్ కార్డ్స్ ద్వారా, ఆటోల ద్వారా, తోపుడు బండ్ల ద్వారా దాన్ని సంబంధిత వార్డులు మరియు గృహాలకు చేర్పించడం జరుగుతుంది। దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సినగా కోరుతున్నాము। ఈ అవకాశాన్ని ప్రజలెవరూ కూడా ఇల్లు వదిలి దయచేసి బయటికి రావద్దండి। ఇంట్లోనే ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సినగా కోరుతున్నాము। ఇక్కడ పని చేసే ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ నుంచే పని చేస్తారు, ఇంకా బయటికి రావడం వెళ్ళడం లాంటి ఉండవు। ఉన్నా కూడా వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। సరుకులు ఇప్పుడు మేము ప్రస్తానానికి వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే చేయిస్తాము। వాలంటీర్లు అంటే వాలంటీర్ కోఆర్డినేట్ చేస్తారండి। దానికి వచ్చేసి మన సూపర్ మార్కెట్ డీలర్స్ లేదా ఇక్కడ ఉండే మేజర్ గ్రోసరీ డీలర్స్ అందరితో మాట్లాడడం జరిగింది। డ్రై ఫ్రూట్ కోసం కానీ, సరుకుల కోసం కానీ, చిన్న సోప్ దగ్గర నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే కాయగూరలు వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము టైప్ చేసుకోవడం జరిగింది। ఒకటో రెండు రోజులు కొంచెం ఇబ్బందులు ఉన్నా ఈ సిచ్యువేషన్ మనం ఫాలో చేయాల్సిండేదే తప్పదు। ఎందుకంటే మన దేశంలో ఎక్కడ చూసుకున్నా భిల్వాడ మోడల్ కానీ, కాసర్గోడ్ మోడల్ కానీ ఇదే పాటించడం జరిగింది। మేము రేపటి నుంచి 6 to 9 ఏదైతే మనం సడలింపులు ఇస్తున్నామో అవి కూడా ఉండదండి। దయచేసి మీరు ఏ ఉన్నా కూడా డోర్ డెలివరీ ద్వారానే తీసుకోవాలని కోరుతున్నాను। పీపీఈస్ అవసరమైతే ఇస్తామండి, నంబర్ 1। నంబర్ 2, వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకే మేము N95 ప్రొవైడ్ చేయడం జరిగింది। N95 మాస్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది, శానిటైజర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। దాన్ని మించి నుండి రక్షణ ఎవరికి అవసరం లేదు। దాని ఎవరైతే ఫిజికల్గా కాంటాక్ట్ నెత్తుకొని పోతారో అంత భయపడతా ఉంటే, అంత భయం ఒకవేళ వాలంటీర్స్కి వస్తే మేము ఖచ్చితంగా వారికి పీపీ చేయడం జరుగుతుంది। నాకు ఏం ప్రాబ్లం ఉన్నాయి, సఫిషియెంట్ స్టాకే తెప్పించాను సార్। ధరలు కూడా ఒకరి నుంచి ఒకరికి పాక్కోకుండా ఉండాలంటే చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ స్టాప్ చేయాలి। ఇది స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని కఠినతర నిర్ణయాలు తీసుకోవాలి, దీనికి అందరూ సహకరించాలన్నమాట। కొంచెం కష్టాలు ఉంటాయి తప్పదు, ఇంకెందుకంటే ఇది లాక్డౌన్, ఇంకా మనకి లేకపోతే రెడ్ జోన్ పెరుగుతా పోతుంది। 3వ తారీఖు తర్వాత కూడా మన కేసెస్ వస్తా వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది? ఇంకా పెరుగుతూ ఉంటుంది కూడా చూసుకోండి। ఇప్పుడు మీకు ఎట్లాగూ ఒక చోట ఏదైతే కేసు వస్తుందో దాన్ని వచ్చేసి ఒక జోన్గా ప్రకటించి రెడ్ జోన్గా చేయడం జరుగుతుంది। ఇప్పుడు ఈరోజు మనకు వచ్చేసి ప్రతిరోజు కూడా 5 కేసులు 10 కేసులు వస్తూనే ఉన్నాయి। సో నార్మల్ టైంలో తర్వాత వచ్చినా కూడా ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, సో ఈ రెస్ట్రిక్షన్స్ 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు। సో ఇప్పటికైనా మనం ఈ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అదంతాకైనా స్టాప్ చేసి మనకు ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నిటి కూడా మేము షిఫ్ట్ చేయడం జరిగింది। ఈరోజు కొన్ని టెస్టులు వచ్చినాయి, వాళ్ళలో రాలేదు, ఇంకా తక్కువ మంది ఉన్నారు। సో కాబట్టి లెటర్స్ హోప్ దట్ 3వ తేదీకి సిచ్యువేషన్ వచ్చేసి రిలాక్స్ అవుతుందని మనం ఆశిద్దాం। ఏదైతే జోన్ ఉందో కంటిన్యూస్గా 14 డేస్ కానీ కేసెస్ కానీ రాకపోతే రిలాక్స్ చేస్తామండి। ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కలెక్టర్ గారు చెప్పినట్టు 35 వార్డ్స్ని వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉంటాం, కలెక్టర్ గారు విజిట్ చేశారు, ఈరోజు చూడండి సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు గైడ్ చేస్తున్నారు, మేము అందరం అందుబాటులో ఉంటాం, మీరు కూడా ప్రజలతో కాంటాక్ట్ ఉంటారు। చిన్న టౌన్ ఇది, ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా వస్తుంది, అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి, రేషన్ అందుబాటులో ఉంటుంది, ఎనీథింగ్ వాట్ ఎవర్ మీకు ఎసెన్షియల్ కమోడిటీ అనేది ఉంటుందో అది వచ్చేసి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం। సఫిషియెంట్ పోలీస్ స్టాఫ్ ఉంది, మీకు పబ్లిక్ ఇది అందుబాటులోకి రావాలి అనే దాన్ని మేము వచ్చేసి ఈరోజు బైక్స్ పెట్టేసి అనౌన్స్ కూడా చేయడం జరుగుతుంది। మీరు కూడా మీ వాట్సాప్ గ్రూపులు కావచ్చు వీటి ద్వారా 9849907502, మళ్ళీ రిపీట్ చేస్తున్నా 9849907502 కంబైన్డ్ కాల్ సెంటర్, ఇంకా అడిషనల్గా లైన్స్ మేము జాయిన్ చేస్తాం సార్ మీకు। వాలంటీర్ ఫస్ట్ వాలంటీర్ నెంబర్ అందరికీ మేము ప్యాంప్లెట్లు కొట్టించి వాళ్ళకి ఇప్పిస్తాము। రెండోది, ఈ ఊరికి ఇంక ఎవరు రావడం పోవడం ఉండకూడదండి, ఎందుకంటే శ్రీకాళహస్తిలో మీరు చూసినట్టయితే శ్రీకాళహస్తిలో ఇన్ఫెక్ట్ అవడం వల్ల ఇప్పుడు మనకు 7 మండలాలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయాయి।
బిఎన్ కండ్రిగ వర్ధాయపాలెం ఏర్పేడు పుత్తూరు తిరుపతి అర్బన్ను వీళ్ళందరూ మనకు దాని తర్వాత తిరుమలలో కూడా ఒక కేసు నమోదైంది అన్నమాట మనకి ఈరోజు వారికి కూడా శ్రీకాళహస్తిలో ట్రావెల్ హిస్టరీ ఉంది సో అది ఎక్కడుంది ఎవరికి ఉంది అని కనుక్కోవాలంటే అందరూ అసిమ్టమాటిక్ ఉన్నారు ఎవరికి సింప్టమ్స్ లేవు కానీ దీంట్లో వృద్ధులకు వచ్చిందని అంటే మాత్రం చాలా డేంజర్ అన్నమాట అందుకు మన ఇంట్లో వాళ్ళని కాపాడుకోవాలి సమాజాన్ని కాపాడుకోవాలి అని అంటే ఇదే మార్గం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి పబ్లిక్ని మీరు మోటివేట్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్పాలి ఇంకా దాని నుంచి వేరే రీజన్ లేదు ప్లీజ్ కమిషనర్ కానీ ఈయన వీళ్ళిద్దరికి కానీ వీళ్ళు దృష్టి తీసుకొని వస్తే చాలు ఒక మినీ వేర్ హౌస్ లాగా మేము కమిషనర్ ఆఫీస్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అత్యవసర సరుకులు అత్యవసర మందులు మేమే కొనేసి కొన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం స్టాక్ని ఒకవేళ ఎవరికైనా కావాల్సి వస్తే మేమే డిస్పాచ్ చేయడం జరుగుతుంది పాలన జరుగుతుంది రేపు ఉదయం నుంచి ఎటువంటి సడలింపులు లేవండి ఎవరు బయటికి రాకూడదు బయటకు వచ్చినట్లయితే మేము వచ్చేసి ఎవరైనా కూడా ఎటువంటి నిత్యావసర వస్తువులు కూడా హోమ్ డెలివరీ ద్వారానే సప్లై జరుగుతుంది కన్సర్న్డ్ అఫీషియల్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది బయటికి ఎవరు వచ్చినా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్స్ పెట్టడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మీకు కాళహస్తి మొత్తం కూడా టోటల్ టౌన్ వచ్చేసి లాక్డౌను బయటికి పోవాల్సిన వాళ్ళు కూడా ఈ కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు ఈ టౌన్లోనే ఉండవలసిందిగా మేము వచ్చేసి విజ్ఞప్తి చేస్తున్నాము వీటిని అతిక్రమించి ఎవరైనా కానీ బయటికి కానీ వచ్చినట్లయితే చర్యలు వచ్చేసి తీవ్రంగా ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చేసి ఈవినింగ్ నుంచి ఉంటుంది రేపు నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా అందరు అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉంటుంది కలెక్టర్ అండ్ ఎస్పీ వచ్చేసి రెగ్యులర్గా గుర్తుచేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మానిటర్ చేస్తాము మీ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మాకు ఇవ్వండి ప్రజలను చైతన్యపరచండి థ్యాంక్ యూ